ప్రభుత్వం చేసిన ప్రతిదీ చేసేది మంచి కాబట్టి వాళ్ళు అడ్డమడతారండి. వాళ్ళు సైందువులు. వాళ్ళు ఏంటంటే ఇది మన తమిళనాడులో రాక్షసులు పుట్టుకు పుట్టారే, అక్కడ పుట్టాల్సింది బాబు కొడుకులు, పొరపాటున మన ఆంధ్రాలో పుట్టారు. వాళ్ళు సైందువులాగా అడ్డం మాడతమే. 5 కోట్ల జనాభా కూడా ఓతున్నారు బాబు కొడుకుల్ని. అసలు చంద్రబాబు కూడా 40 ఏళ్ళ అనుభవం అన్నాడు, నిజమే. నేను పెద్దగా చదువుకోలేదు, నా అనుభవంతోనే మాడుతున్నాను. చంద్రబాబు నాయుడుకి 40 ఏళ్ళ అనుభవం ఉన్నాడు. 40 ఏళ్ళ అనుభవం ఏం చేస్తున్నాడంటే జనాలు మోసం చేయడానికి అనుభవం ఉపయోగిస్తున్నాడే తప్ప ఈ వయసులో కూడా మంచి పేరు తెచ్చుకుని జగన్ చూసి తెచ్చుకోవా చంద్రబాబు నాయుడు. వాళ్ళు పుట్టింది రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, జగన్ ఫ్యామిలీ, ప్రజల కోసం పుట్టారు. నువ్వేం చేసావు, నీ ఇంటి మీ మామనే ఎండుపోటు పొడిచి రెండు మామను చంపేసి పార్టీలో కోటాకి జనాలు మోసం చేయడానికి పుట్టావు నువ్వు. మా రాష్ట్రాన్ని పట్టిన దరిద్రుడు నేను ఎప్పుడు వీడియోలో మాట్టిన ఇదే మాట, నువ్వు మా రాష్ట్రాన్ని పట్టిన దరిద్రుడివి. నీ కొడుకు నీకు అదృష్ట మంత్రిగా, నీ కొడుకు కూడా దరిద్రుడే. ఎందుకంటే నువ్వు సంపాదించింది ఎంటాకే తప్ప రెండోదానికి పనికిరాడు. అసలు పనుకొచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి, దానికి పనుకొస్తాడేమో నరమ్మను. పాదయాత్ర చేస్తే వెనక ముందు కరిగిద్ది కాబట్టి కొంచెం ఉపయోగపడతాడేమో ఎవరికన్నా. దేనికి మనకు అది చెప్పేగా, మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మొత్తం దోయేశాడే 5 ఎంటాకి పవిచార్ చాక్లెట్లు. పాపం భువనేశ్వర్ గారు కొబ్బరికాయ కొడితే వంగలేక నిగలేక చేయటానికి దానికి పనికొస్తాడు. ఇంక దేనికి పనికొస్తాడు? నేను చెప్పడం కాదు, ప్రజలను చెప్పమని. నేను ఒక్కడనే చెప్పే అభిప్రాయం కాదు, అది అందరూ అనుకుంటున్నారు. నేను అంబటి రాంబాబు గారికి చెప్పేది ఒకటే, సీఎం గారికి చెప్పేది ఒకటే, ఎవరు చెప్పినా మనం మన ప్రభుత్వం మంచి చేస్తుంది కదా, వాళ్ళు తట్టుకోలేక మనకు ప్రస్తుతానికి వ్యతిరేకం చేసిన న్యాయం ఎప్పటికైనా నిలబడిద్ది. ఎందుకంటే చంద్రబాబు చేసేది గ్యాంబ్లింగ్ అని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇది చంద్రబాబు నాయుడు పెద్దగా మన లెక్కలు తీసుకోవాల్సిన అంత అవసరం లేదు. మన గవర్నమెంట్ ఇంకో 15-20 సంవత్సరాల టర్మ్ మన గవర్నమెంటే ఉంటుంది, ఇది పక్కాగా. జనాల్లో మంచి పేరు ఉంది. మనం ఎవడో చంద్రబాబు నాయుడు కోసం, ఎవడో లోకేష్ కోసం మనం భయపడాల్సినంత అవసరం అయితే లేదు. ప్రతిపక్ష హోదా, అసలు చంద్రబాబుకి ఏ హోదా లేదు, ప్రతిపక్ష కూడా హోదా కూడా లేదు. అప్పుడు ఆల్రెడీ 23 మంది ఎమ్మెల్యేలు నిజంగా మా జగన్ గారు చంద్రబాబులాగా ఒక పనికి మనోడైతే ఈ పాటికి ప్రతిపక్ష హోదా కూడా ఎప్పుడో పోయేది. మా జగన్ గారికి మంచి విధానం మంచి విజన్ ఉంది కాబట్టి మేము అలా చంద్రబాబులాగా దొంగలం కాదు కాబట్టి మేము తీసుకోవాలి. ఎమ్మెల్యేని నీతిగా వస్తే మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడులాగా మా 23 మంది ఎమ్మెల్యే డబ్బులతో కొనేసుకునే అంత కర్మ మాకు పట్ల. ప్లస్ ఇంకోటి, మా 151 మంది ఎమ్మెల్యేలు చట్టాలు చేసినాయే చట్టాలు అవుతాయి కానీ ప్రతిదీ కోర్టులోకి వెళ్తే అసలు కోర్టులు కూడా ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదో తెలియట్లేదా? ప్రజలకు ఉపయోగపడేదే కోర్టులో వేస్తుంటే కోర్టులు దండించాలి కదా. ఏంటి ప్రతిదీ ప్రజలకు ఉపయోగపడేదని కోర్టులు వేస్తున్నారంట అని అడగాలి కదా. అవునా? ఏది ఇళ్ళ పట్టాలు ఇస్తే కోర్టులు, మన రాష్ట్రం డెవలప్ అవుతానంటే కోర్టులు. మరి ఈ కోర్టుల మీద నమ్మకం పోతుందా లేదా జనాలకి? నేను ఒక ఇండియా పౌరుడిగా ప్రజాపౌరుడిగా అడుగుతున్నా, ఇది నిజమా కాదా? ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, ఏ కోర్టునైనా ఏ జడ్జి నిలబెట్టే హక్కు మాకు ఉంది. మేము అడుగుతున్నాం అసలు తీసేదానికి. ఇది చాలా కోర్టుల మీద కూడా నమ్మకం పోతుంది ప్రజలకి. ఇంగ్లీష్ మీడియం వద్దండి, ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ఎలా పట్టాలంటే ఎలా పట్టాలన్నారు. రాష్ట్రం డెవలప్ చేస్తామయా, 3 రాజధానులు అంటే వద్దన్నారు. 151 మంది చట్టాలు చేసింది కాదన్నారు. ఒక గవర్నర్ రాజముద్ర అయితే కాదన్నారు. మరి ఎందుకు, మరి చట్టాలు ఎందుకు, మేము ఓట్లు వేయటం ఎందుకు, మరి ఒక ముఖ్యమంత్రి ఎందుకు, ఒక ఎమ్మెల్యేలు ఎందుకు చెప్పమండి. ఇక మరి కోర్టులనే పరిపాలించమండి, నిజమే కదా? కోర్టులు పరిపాలించమండి. ఇక ఎన్ని 1000 కోట్లు పెట్టి ఎలక్షన్లు పెట్టడం ఎందుకు? నిజమే కదా? ఇన్ని కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి ఎందుకు మాకు ఎలక్షన్లు పెట్టం? జడ్జిలు వేయాలి మనం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.